శుభం వియాదు. స్వాతి నక్షత్రం తులారాశి నక్షత్రాధిపతి రాహు. అటువంటి స్వాతి నక్షత్రంలో పుట్టిన వారికి జ్యోతిషాస్త్ర అనుసంధానం చేస్తూ రథశాస్త్రపరంగా మంత్రశాస్త్రపరంగా ఎటువంటి మంత్రాన్ని సాధన చేయాలి, ఎటువంటి రత్నధారణ చేయాలనే విషయానికి వచ్చినప్పుడు మొట్టమొదటి తులారాశి అవ్వడం అనేది ఒక విశేషము. తర్వాత రాహు నక్షత్రం ఉంది. రాహు అనేవాడు ఒక మ్యాజిక్ ప్లానెట్, అంటే మాయా ప్లానెట్ అంటారు, ఛాయాగ్రహం అంటారు. రాహు ఏ అంటే ఆ నక్షత్రాధిపతి అయినటువంటి రాహు ఎక్కడున్నాడన్నా ఆ ఉన్న స్థానాన్ని బట్టి వాడు ఒక ప్రక్రియ అనేది చేస్తుంటాడు. తన సొంతగా ఒక అలవాటు అంటూ ఉండదు రాహుకి. మేషంలో ఉంటే కుజుడి యొక్క తత్వం చూపిస్తాడు, వృషభంలో ఉంటే శుక్రుడి యొక్క తత్వం చూపిస్తాడు, అలాగే ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రం యొక్క ప్రభావం కొంత చూపిస్తాడు, ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం యొక్క ప్రభావం చూపిస్తుంటాడు. ఒక నీచంలో ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్త పడవలసిన అవసరం పడుతుంది. అంటే ఏంటి, వృషిక రాశిలో ఉంటే నీచ స్థితి అంటారు, అక్కడ ఉన్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త పడవలసి వస్తుంది అన్నమాట. అది తప్ప ఇంకెక్కడైనా సరే బాగానే ఉంటాడు వాడు. సో మన లగ్నం నుండి రాహు అనేవాడు ఎక్కడున్నాడని చూసుకుని, ఒకవేళ రాహు యొక్క ప్రభావం వలన కానీ మనం కానీ బలహీన పడుతున్నామా లేకపోతే మన అనుకున్న స్థాయికి వెళ్ళలేకపోతున్నామా అనేది క్లారిటీగా తెలుసుకుంటూ దాన్ని బట్టి స్వాతి నక్షత్రాధిపతులు ఏంటంటే రాహుకు సంబంధించిన గోమేధకం పెట్టుకోవడం అవసరం ఉంటుందన్నమాట. గోమేధకం ఎప్పుడు పెట్టినా 6 క్యారెట్ల నుండి 9 క్యారెట్ల వరకు పెట్టడం ప్రయత్నించండి. చాలామంది ఏంటంటే గోమేధకం అనేసి ఒక 3-4 క్యారెట్లు పెట్టాం కదా పని అయిపోయింది కదా అనుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే రాహు అనేవాడు విశ్వమంతా తిప్పుతున్న మాయాలోకానికి అధిపతి వాడే. ప్రపంచం అంతా మాయాలోకం, అంతా మాయే ప్రపంచం అంతా. అంటే విశ్వమంతా జరుగుతుంది మాయే. చెట్టు తన తన పూస్తుంది, గాలి దాని అంతటి వీస్తుంటుంది, అలాగే మనం చేసే ప్రతి పని ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రతి ఒక్క మనం తెలియకుండా ఎన్నో ప్రక్రియలు విశ్వంలో జరుగుతుంటాయి. వాటన్నిటికీ కంట్రోల్ చేసే సిస్టమ్ అంతా రాహువే. అంటే కమ్యూనికేషన్స్ అంతా డెవలప్ చేసేది కూడా రాహువే. సో మీడియా రంగానికి అధిపతి రాహువే. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ రాహువే. రాహు శుక్రుడు కాంబినేషన్ ఉంటే సినిమా రంగంలో అద్భుతమైన స్థాయికి వెళ్తారు. సో ఇటువంటి రాహు అనేవాడు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు. అసలు రాహు ఏదో పాపగ్రహం అని అనుకుంటారు, కానీ లాజికల్గా మనం చూస్తే ఆ మ్యాజిక్ ప్లానెట్ ఏదైతే ఉందో అది లేనిది జీవితంలో మ్యాజిక్ లేదు. భోజనంలో ఉప్పు ఎంత ఇంపార్టెంటో రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా అంత అవసరం ఉంటుంది. కొంత మాయ జరగాలి. న్యాచురల్గా మాట్లాడితే ఎవరికి ప్రపంచంలో బతకడం కష్టం. కొంత మాయ ఉంటుంది, నా మాటల్లో ఉంటాయి, మీ మాటలు ఉంటాయి, అందరి మాటలు. ఆ మాయ అనేది చిన్నది చూసారు ఉందే మోసం కాదు మాయ. ఆ మాయ ఏదైతే ఉందో ఆ మాయ రాహు మాట. సో ఆ రాహు యొక్క బలం తగ్గింది అనుకుని దాని యొక్క బలంతోనే మనం ముందుకు వెళ్ళగలుగుతాము లేకపోతే అవ్వదు అనే ఒక అస్ట్రాలజీ ద్వారా తెలుసుకున్నప్పుడు ఈ స్వాతి నక్షత్రం వాళ్ళు రాహు సంబంధించిన గోమేతకం పెట్టుకోవాలి. ట్రాన్స్పరెంట్గా ఉండే ఆ గోమేతకం, అది రక్త కలంలో కొంచెం ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ అయినట్టుగా, అటువంటి చక్కటి గోమేతకం కనుక పెట్టుకోవడం ప్రయత్నం చేస్తే ఈ మ్యాజిక్ వరల్డ్లో సంపాదించుకోవాలనుకున్న యోగం పొందాలన్న దానికి సంబంధించిన బలం అనేది ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి, సత్ఫలితాలు వస్తాయి. రాజమార్గంలో రాజయోగం పొందుతారు. దాంతోపాటు రాహు గాయత్రి మంత్రం కూడా చదవడానికి ప్రయత్నించండి. నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహి తన్నోహ రాహు ప్రచోదయ. ఈ మంత్రానికి సంబంధించిన వరకు ఈ మంత్రం, అదే రత్నానికి సంబంధించిన వరకు గోమేధకం, ఈ రెండు పెట్టుకుని ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయండి. డెఫినెట్గా సక్సెస్ అనేది కనబడే అవకాశం ఉంటుంది. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st floor 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.